వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన భారీగా చీరలు పట్టివేత. ఎట్టకేలకు ముగిసిన ఎన్నికల ప్రచారం. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన మద్యం డబ్బులు మరియు చీరలు పట్టుబడుతున్నాయి. నిన్న రాత్రి మంచిర్యాల పట్టణంలో ప్రవీణ్ అనే వ్యక్తి ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి తరలిస్తున్న 33 బ్యాగులోని చీరలు, 633,000 విలువ గల 2,100 చీరలను మంచిర్యాల పట్టణంలోని వెంకటేశ్వర షాపింగ్ మాల్లో పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు పేర్కొన్నారు. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ MBBS MD DVL గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపిర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ శ్రీనివాస సన్షైన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వరంగల్ లో అందుబాటులో నిష్ణాతులైన వైద్యుల ఆధ్వర్యంలో అన్ని రకాల శస్త్రచికిత్సలు చేయబడుచున్నవి. మొట్టమొదటిసారిగా వరంగల్ జిల్లాలోనే కాళ్ళనరాల వాపులు, వారికోస్ వెయిన్స్ కు లేజర్ విధానం ద్వారా కుట్లు లేకుండా చికిత్సను అందిస్తున్న ఏకైక హాస్పిటల్. దీర్ఘకాలికంగా మానని గాయాలకు, కాలిన గాయాలకు, డయాబెటిక్ ఫుట్ కు నెగటివ్ ప్రెషర్ ఉండ్ థెరపీ, వాక్యూమ్ థెరపీ వంటి ఆధునిక చికిత్సా సౌకర్యాలు కలవు. హెర్నియా, హైడ్రోసిల్, హెమరాయిడ్స్, ఫిషర్, ఫిస్టులాకు ఆపరేషన్లు చేయబడును. అపెండిసైటిస్, చేతు పుట్టిలో రాళ్లు, గర్భ సంచి సంబంధిత ఆపరేషన్లు, ట్యూబెక్టమీ ఆపరేషన్లు డాక్టర్ వి నరేష్ కుమార్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఆధ్వర్యంలో లాప్రోస్కోపీ ద్వారా చేయబడును. మొహంపై ప్రమాదకర గాయాలకు, రొమ్ము గడ్డలు, కడుపులో గడ్డలు, చీము గడ్డలకు, శరీరంలోని ఏ ఇతర కణితులను శస్త్రచికిత్సల ద్వారా తొలగించబడును. సంప్రదించండి శ్రీ శ్రీనివాస సన్షైన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఫోర్ట్ రోడ్, వరంగల్. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 9247104108. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం కాతా గ్రామంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి హరీష్ రావు కు మద్దతుగా వడ్డెర జిల్లా సెక్రటరీ శివరాత్రి శ్రీనివాస్ వడ్డెర సంఘం సభ నిర్వహించారు. నంగనూరి మండలం కాతా గ్రామంలో వడ్డెర సంఘం సభ నిన్న నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం జిల్లా సెక్రటరీ శివరాత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ, వడ్డెరలను గత ప్రభుత్వాలు ఏమీ ఆదుకోలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కేసీఆర్ మా వడ్డెరలను అన్ని విధాలా ఆదుకున్నారని,
వడ్డర సంఘాల వారు హరీష్ రావు కి మద్దతుగా ఉంటామని, హరీష్ రావును లక్ష మెజారిటీతో గెలిపించుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వడ్డర రాష్ట్ర అధ్యక్షురాలు రాజలక్ష్మి, వడ్డర జిల్లా అధ్యక్షులు రాములు, వడ్డర జిల్లా సెక్రటరీ శివరాత్రి శ్రీనివాస్, యశ్వంత్ రెడ్డి, కొమ్రయ్య, శ్రీను, కనకరాజు, లక్ష్మణ్, రాజు, మల్లయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు. రాములు మా వడ్డర కులస్తులు హరీష్ రావు గారి లక్ష ఓట్ల మెజారిటీతో మా వడ్డర కులస్తులు మేము కూడా భాగ్యస్వాములు అవుతామని తెలియజేస్తున్నాం. నా ఆధ్వర్యంలో నంగునూరు మండలంలో 5 సొసైటీ రిజిస్ట్రేషన్ చేయడం, అలాగే మద్దూరు మండలంలో 1 సొసైటీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ సొసైటీ రిజిస్ట్రేషన్లు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మా వడ్డర సంఘం మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని తెలియజేస్తూ, సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాల్పేట గ్రామంలో అంబేద్కర్ 62వ వర్ధంతి సందర్భంగా మాజీ సర్పంచ్ నేటి సత్యం నివాళులర్పించారు. నంగునూరు మండలం రాజగోపాలపేట గ్రామంలో 62వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ కు నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోనేటి సత్యం మాట్లాడుతూ రాజగోపాలపేట గ్రామంలో అంబేద్కర్ 61వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. అంబేద్కర్ సిద్ధాంతాలను, ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని తెలియజేశారు. అంబేద్కర్ యువజన సంఘం యువకులు, నాయకులు అందరూ ఈరోజు అంబేద్కర్ యొక్క వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అందరికీ పేరు పేరున ఈ అంబేద్కర్ వర్ధంతికి వచ్చినటువంటి యువకులకు, నాయకులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ అంబేద్కర్ ఈరోజు మనకు చేసినటువంటి ఆశయాలను మనం అందరం కొనసాగించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు అంబేద్కర్ గారు చేసినటువంటి చిన్న రాష్ట్రాలు, ఏదైతే తెలంగాణ కానీ ఏదైనా కానీ చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందనే అటువంటి అంశము ఈరోజు తెలంగాణను చేసి చూపించినటువంటి ఘనత ఇలా అంబేద్కర్ గారికి దక్కుదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, అంబేద్కర్ ఆశయాలను మనం అందరం కూడా, ప్రతి యువకుడు అందరూ కూడా, నాయకులు కానీ యువకులు కానీ రేపు రాబోయే తరాలలో అందరూ కొనసాగించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ నమస్తే. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోనేటి సత్యం, బాలకిషన్, హరిప్రసాద్, పరశురాములు మరియు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మంచిర్యాల జిల్లాలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన భారీగా చీరలు పట్టివేత. ఎట్టకేలకు ముగిసిన ఎన్నికల ప్రచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.